బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఇది తెలంగాణ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం కాకపోవచ్చు, కానీ కేసీఆర్ మార్క్ను చెరిపేసే ప్రయత్నంగా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సార్. టీఎస్ని టీజీగా మార్చేశారు, టీఎస్పీఎస్సీని టీజీ ఎస్పీఎస్సీగా మార్చేశారు, ఇంకా టీఎస్సీ టీజీగా మార్చిన తర్వాత పిఎస్సీ మారదా అండి? ఏదైనా మారుతుంది, ఆర్టీసీ మారుతుంది, ప్రతి ఒక్కరు మారుతుంది సార్. స్టేట్ పేరు మారినా కానీ మారుతుంది, దాని చరిత్ర దాని వివాదమే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ఆ మార్క్ని జరిపేసే ప్రయత్నంగా కొంతమంది చూస్తుంది. ఉండొచ్చులేండి అది. రైట్ సార్. ఇక ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెర మీదకి వచ్చింది సార్. నిన్న ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన సందర్భంగా మరొక్కసారి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు కేవలం ఎక్స్ సందేశంతోనే చంద్రబాబు నాయుడు సరిపెట్టేశారు, ఇప్పటికే ఓటమి భయంతో మహానాడు రద్దయింది, నేడు విదేశాల నుంచి తిరిగి రానున్న చంద్రబాబు నాయుడు. ఓకే, ఎన్టీఆర్ జయంతి చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం, చంద్రబాబు నాయుడు నాకున్నంత కాలం ఊర్లో లేడు, ఇంకా రాలేదు, రానప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్స్ సందేశం కాకపోతే వై సందేశం పంపుతాడా? అంటే నిన్న జయంతి, ఈ రోజు ఆయన వస్తే ఆయన ప్రోగ్రామ్ ఏముందో మనకు తెలియదు. ఏ ఇప్పుడు ప్రతిదానికి వివాదాస్పదం కాదు కదా. ఎన్టీఆర్ జయంతి రోజు రాలేదు గనక ఎన్టీఆర్ మీద గౌరవం లేదు అని కంక్లూజన్కి రావడం అర్థం లేదు కదా. చాలా సందర్భాల్లో మనం కొన్ని ముఖ్యమైన డేస్లో కూడా ఉండకపోవచ్చు కదా. సో అందువల్ల ఆయనకు ఏం పని ఉందో మనకు తెలియదు, ఏ అవసరం రీత్యాన రాలేదో తెలియదు. అందువల్ల మహానాడు ఎన్నికల ఫలితాలు రాకముందు మహానాడు పెడతారా అండి? మహానాడు ఏమైనా సంబరాలు కాదు కదా, మహానాడు ఏమైనా పండుగనా అండి? పండుగలాగా తెలుగుదేశం జరుపుకోవచ్చు, కానీ మహానాడు తెలుగుదేశం రాజకీయ సభ. మా రాజకీయ సభ రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు ఎట్లా పెడతాను? సో రేపు ఎన్నికల్లో గెలిస్తే ఒక రకంగా మహానాడు సందేశం ఉంటుంది, ఎన్నికల్లో ఓడితే మరో రకంగా మహానాడు సందేశం ఉంటుంది. అందువల్ల మహానాడు ఇది పొలిటికల్ మీటింగ్, మనకు అర్థం కావాల్సింది. అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిపినా అది ఎన్టీఆర్ స్మారక సభ కాదు. మహానాడు అనేది ఒక ఫెస్టివల్ కాదు, మహానాడు ఇది పొలిటికల్ మీటింగ్. సో ఒక పొలిటికల్ మీటింగ్ ఇప్పుడు కూడా పాలిటిక్స్లో స్పష్టత రాకుండా మీటింగ్లు పెట్టరు. సో అందువల్ల ఎన్నికలకు ఫలితాలు వారం రోజులు ఉండగా నువ్వు మహానాడు పెట్టుకొని ఏం సందేశం చెప్పాలి? మహానాడు కొన్ని వేల మంది ప్రతినిధులు వస్తారు. సో వేల మంది ప్రతినిధులకు ఏమని సందేశం చెప్పాలి? రాజకీయ పరిణామాలు స్పష్టత లేకుండా, రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు నుంచి ఏ రాజకీయ సందేశాన్ని పంపుతారు? మహానాడు పెట్టేది ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి. సో అందువల్ల ఎవరైనా వారం మహానాడు ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎలక్షన్ ఫలితాల దాకా ఆగి తర్వాత పెడతారు. సో అందువల్ల మహానాడు పెట్టలేదన్నది వివాదంలో అర్థం ఏమైనా ఉంటుందా? మహానాడులో పెట్టలేదు, ఆయన ఎక్స్లోనే సందేశం పెట్టాడు, వైలో పెట్టలేదు, ట్విట్టర్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టలేదు, వాట్సాప్లో లేదు, ఏం చర్చ అండి ఇది? రాజకీయాలు దిగజార్చడం. సో తెలుగు ఎన్టీ రామారావు మీకు ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టలేదు, ఇదా అండి వివాదం చర్చ? ఎక్స్లో సందేశం కాదు యూట్యూబ్లో వీడియో పెట్టాల్సిందే, ఇదా వివాదం అనేది? వివాదం అనేది ఒక లార్జర్ పొలిటికల్ అంశాలపైన ఉండాలి తప్ప వివాదం అనేది మైనర్ థింగ్స్ పైన పనికిమాలిన చర్చ పెట్టి మహానాడు ఎందుకు జరపలేదు? మహానాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ వాళ్ళు వీళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు, వైసీపీలకు ఏం సంబంధం మహానాడు ఎప్పుడు పెట్టడం అనేది? సో మహానాడు పెట్టడం మరి వైసీపీ సమావేశాలు ముందు ఎప్పుడు పెట్టాలనేది టీడీపీలు డిసైడ్ చేస్తారా? సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. ఎన్నికలు అయిపోయి ఎవరు ఎక్కడోళ్ళక్కడ పాపం అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు మహానాడుకు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా పనిచేయగలరా, మొబిలైజ్ చేయగలరా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా అందరి దృష్టి రిజల్ట్స్ పైన ఉండగా మహానాడు పైన దృష్టి పెట్టడం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అండ్ భారతరత్న విషయంలో జరుగుతోంది, భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్గా వాజ్పేయి సమయంలో భారతరత్నకు స్కోప్ ఉండే, చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఉంటే, కానీ ఆ రోజు పట్టుబట్టలేదన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ప్రభుత్వం అనగర. అందువల్ల టీడీపీ కనుక కండిషన్ పెడితే మీరు ఎన్టీ రామారావు భారతరత్న ఇస్తేనే మేము మద్దతు ఇస్తామంటే వాజ్పేయి ప్రభుత్వానికి మరో ఆప్షన్ ఉండేది కాదు. కానీ అందులో ఒక మతలబ్ ఉంది, నేను తెలుగుదేశం సీనియర్ నాయకుని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉంది అండి అన్నాడు, అంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేదు.
ఫ్యామిలీ ఇష్యూ అంటే అర్థమయ్యేదేంటి, ఎన్టీఆర్కు భారతనిస్తే ఎవరు తీసుకుంటారు? సో బాలకృష్ణ తీసుకోరాదు, చంద్రబాబు నాయుడు తీసుకోరాదు, మీకు మా పురంధేశ్వరి తీసుకొస్తుందా, భువనేశ్వర్ గారు తీసుకొస్తుందా? ఖచ్చితంగా లక్ష్మీపార్వతే తీసుకోవాలి, సతీమణి కనుక. సో అందువల్ల లక్ష్మీపార్వతి సత్య మా భారతరత్న ఎన్టీ రామారావుకి ఇస్తుంటే, నందమూరి లక్ష్మీపార్వతి తీసుకుంటుంటే పక్కన చంద్రబాబు నాయుడు ఉండగలడా? ప్రాక్టికల్గా మీరు ఊహించారు, రాష్ట్రపతి భవన్లో ఉత్సవం జరుగుతుంది, ఎన్టీఆర్కు భారతరత్న రాష్ట్రపతి ఇస్తుంటారు, నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటారు, అటుపక్క పురంధేశ్వరి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఉండగలరా? ఆ పొలిటికల్ సీన్, ఆ ఫోటోలు ఊహించుకోలేము మనం. సో ఆ ప్రాబ్లం వల్ల బహుశా ఆగి ఉంటుందని నా అంచనా. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు ఒక అతను ఫ్యామిలీ అన్న పదం ఇండికేషన్ ఇచ్చాడు అంతే. సో అందువల్ల ఎన్టీఆర్కు భారత్ ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడు కుంటుందని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఎన్టీఆర్ భారతరత్న ఇస్తే తెలుగుదేశానికి ప్రయోజనమే తప్ప నష్టం లేదు కదా, చంద్రబాబు నాయుడుకి కూడా ప్రయోజనమే తప్ప నష్టం లేదు. సో అందువల్ల ఎన్టీ రామారావుకు మీకు నాకు ఉన్న అనుబంధం కన్నా చంద్రబాబు నాయుడు అనుబంధం ఎక్కువదే కదా. రాజకీయపరమైన వివాదం ఉండొచ్చు, విభేదం ఉండొచ్చు ఒక సమయంలో, కానీ ఫండమెంటల్గా ఎన్టీఆర్కు భారత్ను తీస్తే చంద్రబాబు నాయుడుకు లాభమే తప్ప నష్టం కాదు. అందువల్ల అడుగు ఇప్పటిగా అడుగచ్చా, ఇప్పటికీ కూడా ఆ క్వశ్చన్ అయితే మిగిలే ఉంది కదా, ఎవరు తీసుకుంటారని. తర్వాత దాంతో పాటు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు కాదు, ఎవరికి భారత్ను అది రాజకీయమే. రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏలోకి తీసుకురావడానికి చౌదరి చరణ్ సింగ్ ఇచ్చారు, రామాలయ నిర్మాణం జరిగినాక కూడా అద్వాని గుర్తింపు ఇవ్వకపోతే మోడీ కావాలని అద్వాని తొక్కుపడిస్తున్నారని ఆర్ఎస్ఎస్ అభిమానులంతా వ్యతిరేకిస్తారు కనుక అద్వానికి తప్పనిసరిగా ఇచ్చారు. మీకు ఇలా ప్రతి ఒక్కరికి భారత్ ఇవ్వడానికి ఒక బేసిస్, మీకు కేవలం ఇప్పుడు ఆడ రైతుల ఓట్లు కావాలి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బాగా వ్యతిరేకత వచ్చింది కనుక చౌదరి చరణ్ సింగ్ ఆర్ఎల్డీ తీసుకోవడానికి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు నితీష్ కుమార్ సంతృప్తి పరిచి జేడీయూను తిరిగి తప్పించుకోవడానికి. భారతరత్న అనేది భారతదేశ వైభవం కాదు, భారత రాజకీయాలు సూచిస్తుంది. అందువల్ల ఎన్టీ రామారావు భారతరత్న కూడా బీజేపీకి అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. సో అప్పటిదాకా ఇయ్యరు, బీజేపీకి అవసరం ఉన్నప్పుడు గ్యారెంటీగా ఇస్తారు. సమయం పడుతుంది, ఎన్నడో ఒక రోజే తెస్తుంది. బీజేపీకి రాజకీయ అవసరం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో డిమాండ్ చేయించైనా ఇస్తారు అక్కడికి. సో జరగబోయేది అది. అందువల్ల లేదు, తెలుగుదేశం పార్టీకి రేపు 20 సీట్లు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటేనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కండిషన్ పెడితే కూడా ఇస్తారు. సో అందువల్ల ఇది ప్యూర్లీ పొలిటికల్. ఎన్టీఆర్ ఒక భారతరత్న అనేది ఎన్టీఆర్కు భారతరత్న వచ్చినా రాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి ఒక మహానటుడు, ఒక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక నాయకుడు. సో అందువల్ల ఎన్టీ రామారావు చరిత్రలో ఉన్న ఎన్టీ రామారావు పాత్రకు భారతరత్న రావడము రాకపోవడం ద్వారా ఏ మస్కబారుతుంది అనేది నేను అనుకోను. అల్టిమేట్గా అవార్డులు కాదు నిర్ణయించేది, మన కంట్రిబ్యూషన్ హిస్టరీకి ఏంటి అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. సో అవార్డులు అనేది అందులో చాలా చిన్న విషయం. ప్రపంచంలో చాలామందికి అవార్డులు రాలేదు, మీకు శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు. సో తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు కదా, ఒక యుగకర్త కదా శ్రీశ్రీ. నేను ఏం చెప్పడం కాదు, ప్రవచనకర్త అయిన గరకపాటి నరసింహారావు గారు ఈ మధ్య ఒక శ్రీశ్రీ స్మారకోపన్యాసంలో చెప్పాడు, నిరంతరం పౌరాణిక ప్రవచనాలు చేసేటువంటి గరికపాటి నరసింహారావు అడిగిన ఒక ప్రశ్న, శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు అని. సో అందువల్ల అసలు చాలామంది అంటారు, నన్నయ్య మహాభారతాన్ని శ్రీవాణి అని మొదలుపెట్టాడు స్తోత్రంతో, శ్రీవాణితో మొదలై శ్రీశ్రీతో ముగిసింది తెలుగు సాహిత్యం అంటారు. అది కూడా గరికపాటి గారు అన్నది, నాది కాదు. సో అలాంటి చరిత్ర అంటే నన్నయ్య గురజాడ వారితో పోల్చుతుంటారు, అలాంటి మహాకవి శ్రీశ్రీ జ్ఞానపీఠం కూడా రాలేదు. ఏమైంది శ్రీశ్రీ ఏమన్నా తెలుగు ప్రజా సాహిత్యం ఉన్నంతకాలం శ్రీశ్రీ ఉంటాడు కదా, తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటాడు కదా. సో ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ఎక్కడో చోట శ్రీశ్రీ పదాలు ఎలా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని వింటుంటాం కదా, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని మనకి ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది కదా. మహాప్రస్థానం ఆగిందా, జ్ఞానపీఠం రాలేదు కనుక మహాప్రస్థాన వైభవం తగ్గిందా? సో అందువల్ల అవార్డుల వల్లనే వైభవాలు రావు.
అయితే వైభవానికి ఒక ప్రతీకగా అవార్డులు ఉపయోగపడతాయి. అందువల్ల రాజకీయ డిమాండ్లతో అవార్డులు వచ్చి ఎన్టీ రామారావు గౌరవాన్ని తగ్గించకూడదు నా పాయింట్. నిజంగా ఎన్టీ రామారావుకు రావాల్సింది వస్తే సంతోషం, దాన్ని రోజు రాజకీయం చేసి రాజకీయపరమైన డిమాండ్లతో రాజకీయ పరిణామాలతో లింక్ చేసి ఆ అవార్డు ఎన్టీ రామారావుకు వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ గౌరవం ఏమాత్రం తగ్గదు.